ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు? మార్చి 8న జరుపుకుంటాం. మహిళలు మీ దినం, మార్చి 5 కాదా మీ దినం అంటే మీ దినోత్సవం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1914లో ప్రారంభించారు. అందుకేనేమో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేసింది. కారణం అది కాకపోవచ్చు, కానీ అదే సంవత్సరంలో ప్రారంభమైంది 1914లోనే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 1914లో ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధం కూడా అదే 1914లో ప్రారంభమైంది. ఓకే, ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు కూడా అదే సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. మరి 2013లో 100వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను కూడా అదే వేదికగా నిర్వహించారండి. అంటే కలకత్తాలో మొదటి సమావేశం అయితే ఎక్కడ జరిగిందో అదే వేదికగా 100వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే కలకత్తాలోని కలకత్తా యూనివర్సిటీలో 100వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను 2013లో కలకత్తాలో నిర్వహించారు. ఈ 100వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు అంటే అప్పటి మన ప్రధానమంత్రి వర్యులు 2013లో డాక్టర్ మన్మోహన్ సింగ్. 100వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల అధ్యక్షులు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు మార్చి నెలలో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు. ఇంకొక సమావేశాలు కామన్వెల్త్ పేరు వినే ఉంటారు, కామన్వెల్త్ కూటమి అని. కామన్వెల్త్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కామన్వెల్త్ కూటమి. కామన్వెల్త్ అనగానేమిటి మరి? కామన్వెల్త్ అనే పదం, వెరీ గుడ్, బ్రిటిష్ పాలిత రాజ్యాల కూటమి. బ్రిటన్ దేశం నుంచి స్వతంత్రం పొందిన దేశాల కూటమిగా చెప్పుకోవచ్చు. బ్రిటిష్ పాలిత రాజ్యాలన్నీ ఒక ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బ్రిటన్ దేశం నుండి స్వతంత్రం పొందిన దేశాలన్నీ, దానినే మనం ఏమని పిలుచుకోవచ్చు అంటే కామన్వెల్త్ కూటమిగా పిలుచుకోవచ్చు. కామన్వెల్త్ నేషన్స్ ఆర్గనైజేషన్ కామన్వెల్త్ కూటమి, బ్రిటిష్ పాలిత రాజ్యాల కూటమి. మరి ఈ బ్రిటిష్ పాలిత రాజ్యాల కూటమి, ఈ కామన్వెల్త్ కూటమి ఏ సంవత్సరంలో ఏర్పాటు కాబడింది అంటే 1931లో ఏర్పాటు. 1931లో ఏర్పాటు. 1931లో కామన్వెల్త్ కూటమి 1931లో ఏర్పాటు. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని, కామన్వెల్త్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మనల్ని పాలించిన వాళ్ళ నగరంలోనే, బ్రిటన్ దేశ రాజధాని లండన్ నగరంలో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం లండన్. మన భారతదేశం సభ్యదేశమేనా? సభ్యదేశమే. స్వతంత్రం కాగానే మన దేశం కూడా, ఎందుకు అంటే మనం కూడా బ్రిటిష్ పాలిత రాజ్యమే కదా, బ్రిటన్ దేశం నుండి స్వతంత్రం పొందిన దేశమే కాబట్టి ఈ కామన్వెల్త్ నేషన్స్లో మన భారతదేశం కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంది. మరి ఈ కామన్వెల్త్ కూటమికి అధిపతిగా ఎవరు కొనసాగుతారు అంటే బ్రిటిష్ రాజు లేదా రాణి గారు కొనసాగుతారు. అధిపతిగా బ్రిటిష్ రాజు
లేదా రాణి గారు కొనసాగుతారు. ఎవరి పాలన ఉంటే వారు. ఇప్పుడు ఎవరి పాలన కొనసాగుతుంది? అమ్మగారి పాలనే కొనసాగుతుంది. ఎవరా అమ్మగారు? ఎలిజబెత్ టూనా త్రీనా టూనే ఎలిజబెత్ టూనే ఎలిజబెత్ టూ గారే ప్రస్తుతం అంటే అధిపతిగా ఎవరుంటారు అంటే బ్రిటిష్ రాజు లేదా రాణి గారు కొనసాగుతారు. బ్రిటిష్ రాజు లేదా రాణి. అధిపతి కాకుండా దీనికి ఒక సెక్రటరీ జనరల్ కూడా ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకోవడానికి, పరిపాలనా బాధ్యతలు చూసుకోవడానికి కామన్వెల్త్ కూటమికి సెక్రటరీ జనరల్ కూడా ఉంటారు. మరి ప్రస్తుత సెక్రటరీ జనరల్ బారోనెస్ పట్రీసియా ప్రిక్చిసెల్లా స్కాట్లాండ్ పేరే. ఒకటే పేరు, మూడు నాలుగు పేర్లు కాదు. విదేశీయుల పేర్లు అలానే ఉంటాయి, నాలాగా చిరంజీవులు పెట్టుకోడు కదా. బారోనెస్ పట్రీసియా ప్రిక్చిసెల్లా స్కాట్లాండ్. మనకు బారోనెస్ పట్రీసియా స్కాట్లాండ్గా కనబడుతుంది పేపర్లో, అక్కడిక్కడ బుక్స్లో. బారోనస్ పట్రీసియా ప్రిక్చిసెల్లా స్కాట్లాండ్, ఆమె మహిళనే అండి, మహిళ. ఆమె పేరులోనే పెట్టుకుంది ఆమె దేశం కూడా. స్కాట్లాండ్ దేశానికి చెందిన మహిళ. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బారోనస్ పట్రీసియా ప్రిక్చిసెల్లా స్కాట్లాండ్. ఈమెకున్న ప్రత్యేకత, మరి ఈ బారోనస్ పట్రీసియా గారికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ కామన్వెల్త్ కూటమికి సెక్రటరీ జనరల్గా ఎన్నికైన మొదటి మహిళ అండి. 1931లో ఏర్పాటు కాబడ్డ కామన్వెల్త్ కూటమికి ఇప్పటి వరకు ఏ మహిళా సెక్రటరీ జనరల్ కూడా ఎంపిక కాలేదు. ఎవరు కూడా సెక్రటరీ జనరల్గా ఏ మహిళ కూడా ఎంపిక కాలేదు. ఎంపికైన మొదటి మహిళగా చెప్పుకోవచ్చు, సెక్రటరీ జనరల్గా ఎన్నికైన మొదటి మహిళ. సెక్రటరీ జనరల్గా ఎన్నికైన మొదటి మహిళ ఎవరామే? ఆమె బారోనస్ పట్రీసియా గారు. గతంలో ఈమె కంటే ముందు మన భారతదేశానికి చెందిన వ్యక్తే ఒక 8 సంవత్సరాల పాటు ఉన్నాడండి. 2008 నుండి 2016 వరకు మన భారతదేశానికి చెందిన వ్యక్తే కమలేష్ శర్మ గారు ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత 2016లో ఈమె బాధ్యతలు తీసుకుంది. ప్రస్తుతం ఈమె ఈ సెక్రటరీ జనరల్గా కొనసాగుతుంది. మరి ఈ కామన్వెల్త్ కూటమిలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య ఎంత? ఎన్ని దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నది? సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 53 దేశాలు. కామన్వెల్త్ కూటమిలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 53. 53 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నవి. 53 దేశాలు. 2016 అక్టోబర్ 13 వరకు 54 దేశాలు ఉండే, కానీ 2016 అక్టోబర్ 13 ఒక దేశం వైదొలిగింది. 2016 అక్టోబర్ 13 వైదొలిగిన దేశం ఏమిటి, లేదా ఇటీవల వైదొలిగిన దేశం ఏమిటి అంటే మాల్దీవులు అండి. ఎస్ఎస్సీ స్టాఫ్ సెలెక్షన్ కమిటీ ఎగ్జామ్లో అడిగారు ఇది. ఇటీవల కామన్వెల్త్ కూటమి నుండి వైదొలిగిన దేశం ఏమిటి అని అడిగారు, మాల్దీవులు. మాల్దీవులు 2016 వైదొలిగిన దేశం మాల్దీవులు. అది వైదొలిగిన తర్వాత ప్రస్తుతం ఎన్ని దేశాల కూటమిగా కొనసాగుతుంది? 53 దేశాల కూటమిగా కొనసాగుతుంది. ఈ కామన్వెల్త్ కూటమి సమావేశాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సమావేశాలను నిర్వహిస్తారు. కామన్వెల్త్ కూటమి సమావేశాలను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. చివరిసారిగా ఎప్పుడు జరిగాయంటే ఈ మధ్య కాలంలోనే జరిగాయి. ఏప్రిల్ 19, 20 తేదీలలో కామన్వెల్త్ సమావేశాలు జరిగాయి. ఎక్కడ జరిగాయండి? లండన్ నగరంలోనే జరిగాయి. 8వ సమావేశాలు అంటే 25వ కామన్వెల్త్ సమావేశాలను 2018 ఏప్రిల్
పంతొమ్మిది సామా ఇరవై తేదీలలో లండన్ నగరంలో నిర్వహించారు. మరి ఇక్కడ జరిగిన సమావేశానికి కూడా మన భారత ప్రతినిధిగా మన మోడీ గారే హాజరయ్యారు. ఈ సమావేశానికి భారత ప్రతినిధిగా మోడీ హాజరయ్యారు. ఇది 25వ సమావేశంగా చెప్పుకోవచ్చు. ఇదే సమావేశంలో తదుపరి జరగబోయే సమావేశానికి వేదికను కూడా ఖరారు చేయడం జరిగింది. తదుపరి జరగబోయే సమావేశం 26వ సమావేశం. 2 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది? 2020లో జరగనుంది. 26వ సమావేశాన్ని 2020లో రువాండా దేశ రాజధాని, రువాండా ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం అండి. రువాండా పేరు వినే ఉంటారు. రువాండా మొన్న మన సారు పోయిండు, రైట్, వెరీ గుడ్. రువాండా దేశం ఈ మధ్య కాలంలోనే జూలై నెలలో వెళ్ళాడు మన సారు. జూలై 7, 8, 9, 5 నుంచి పర్యటన చేశాడు 3 దేశాలు. రువాండా దేశం, ఉగాండా దేశం మరియు దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్ సమావేశానికి హాజరయ్యాడు. మన సారు పర్యటనలకు కొదవలేదు, మన సారు పథకాలకు కొదవలేదు. మన తలకాయ నొప్పి కోసం ఎక్కడ పర్యటించాడు రా చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్లో ఎక్కడ భేటీ అయ్యాడు, ఎవరితో భేటీ అయ్యాడు, ఏ నగరంలో భేటీ అయ్యాడు, ఏమైనా అధికారిక ఒప్పందాలు చేసుకున్నాడా, ఎలాంటి శాంతి ఒప్పందాలు చేసుకున్నాడు, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఇవి మనం గుర్తుంచుకోవాలి కదా. ఇంకా సారు అంటే వెళ్ళినప్పుడల్లా 3-4 దేశాలు, ఒక దేశం 2 దేశాలు కాదు. గతంలో మన ప్రధానమంత్రి ప్రతి సంవత్సరాల కాలంలో ఆయనే పర్యటించిన దేశాలలో ఈయన 2.5 సంవత్సరాల కాలంలో వాటిని పూర్తి చేశాడండి. ఆయన 10 సంవత్సరాల కాలంలో తిరిగిన దేశాలను ఈయన 2.5 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేయడం జరిగింది మన నరేంద్ర మోడీ గారు. ఓకే, ఆయన పథకాలు కూడా మనకు పాలసీస్లో వస్తుంటాయి కదా. ఆయన పథకాలు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఏది ప్రతి దాన్ని పురస్కరించుకొని ఒక పథకం, ఒక స్కీమ్, ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వస్తున్నారు. ఓకే, రువాండా దేశం ఈ సమావేశం, తదుపరి జరగబోయే సమావేశం ఎక్కడ అంటే రువాండా దేశంలోని కిగాలిలో నిర్వహించనున్నారు. రాజధాని కిగాలి. రువాండా దేశంలోని కిగాలిలో నిర్వహించనున్నారు. రువాండా రాజధాని కిగాలిలో నిర్వహించనున్నారు. కామన్వెల్త్ తదుపరి 26వ సమావేశం. ఈ కామన్వెల్త్ కూటమి యొక్క సమావేశాలను ఏమని పిలుస్తామంటే చోగం సమావేశాలు అంటామండి. పేరు వినే ఉంటారు, చోగం, CHOGM అంట, చోగం. చోగం సమావేశాలు, కామన్వెల్త్ సమావేశాలను చోగం పేరుతో నిర్వహిస్తారు. చోగం కామన్వెల్త్, చోగం మీన్స్ కామన్వెల్త్. కామన్వెల్త్ హెడ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్. కామన్వెల్త్ హెడ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్, దీనిని మనం చోగంగా పిలుచుకోవచ్చు. చోగం సమావేశాలు, కామన్వెల్త్ యొక్క సమావేశాలు. లాస్ట్ ఇయర్ 2017 జనవరి 10న ఈ కామన్వెల్త్ కూటమి మహిళా పార్లమెంటేరియన్ సారథ్య కమిటీ ఒకటి ఉంటుందండి, 1989లో ఏర్పాటు చేశారు. కామన్వెల్త్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ సారథ్య కమిటీ. ఈ మహిళా పార్లమెంటేరియన్ సారథ్య కమిటీలోకి 2017 జనవరి 15న మన రాష్ట్రం నుంచి 2 తెలుగు మహిళలను ఎంపిక చేశారండి సభ్యులుగా. కామన్వెల్త్ కూటమిని మహిళా పార్లమెంటేరియన్ సారథ్య కమిటీకి ఎంపికైన 2 తెలుగు మహిళలు ఎవరు అంటే, తెలుగు మహిళలు అంటే 2 రాష్ట్రాల నుంచి వస్తారు కదా, ఆ రాష్ట్రమైనా అనుకోవచ్చు, మన రాష్ట్రమైనా అనుకోవచ్చు. మరి 2 తెలుగు మహిళల ఎంపిక కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ సారథ్య కమిటీకి. అందులో ఒకరు మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉన్నారు. ఎవరు ఆమె అంటే నిజామాబాద్ ఎంపీ
కే కవిత అండి, రాసుకోండి. 2017 జనవరి 10న కామన్వెల్త్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ సారథ్య కమిటీలోకి సభ్యులుగా ఇద్దరు తెలుగు మహిళల ఎంపిక, ఒకరు కె కవిత. డెసిగ్నేషన్ ఏమిటి అంటే నిజామాబాద్ ఎంపీ అండి, కె కవిత. ఇంకొక వ్యక్తి వి అనిత, వంగలపూడి అనిత, పేరు వినే ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుంది ప్రస్తుతం. పాయకరావుపేట ఎమ్మెల్యే చూస్తారు. ఒక సంఘటన చెప్తే గుర్తుకొస్తుంది, లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా మన జబర్దస్త్ రోజా గారు అనరాని మాటలు ఘోరంగా వల్గర్గా మాట్లాడారు. ఎవరిని అంటే ఈమెనే దూషించారు. ఈమెను దూషించినందుకుగానే ఒక నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుండి ఆమెను సస్పెండ్ కూడా చేశారు లాస్ట్ ఇయర్. ఎవరిని దూషించినందుకు గాను అంటే ఈమెను దూషించినందుకుగానే వి అనిత, వంగలపూడి అనిత. ఇంకా ఈ మధ్య కాలంలో కూడా ఈమె వార్తల్లోకి వచ్చింది. ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఈమెను టీటీడీ బోర్డు మెంబర్గా నియమించారు. టీటీడీ మీన్స్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా నియమించారు. అయితే ఇది కాంట్రవర్సీగా మారింది, వివాదాస్పదంగా మారింది ఈమె నియామకం. ఎందుకు అంటే ఈమె బేసిక్గా క్రిస్టియన్. ఆమె ఎప్పుడు కూడా తన చేతిలో బైబిల్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. దీన్ని ప్రతిపక్షాల వారు వివాదాస్పదం చేయడంతో ఆమె స్వచ్ఛందంగా రాజీనామా కూడా చేసింది. లాస్ట్ మంత్లో రాజీనామా కూడా చేసింది టీటీడీ బోర్డు మెంబర్గా. ఎవరు అంటే వి అనిత గారు. ప్రస్తుతం పాయకరావుపేట ఎమ్మెల్యేగా కొనసాగుతుంది విశాఖపట్నం జిల్లాలోని. ఈ ఇద్దరిని కామన్వెల్త్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ సారథ్య కమిటీలోకి ఎంపిక చేయడం జరిగింది. ఒక 3 సంవత్సరాల కాలం పాటు వీరు ఆ పదవిలో సారథ్య కమిటీలో మెంబర్స్గా ఉంటారు. 2017 నుండి 2020 వరకు ఉంటారు ఈ కామన్వెల్త్ దేశాల కూటమిలోకి. ఓకే, కామన్వెల్త్ కూటమి అంటే బ్రిటిష్ పాలిత రాజ్యాల కూటమి. బ్రిటిష్ పాలించిన రాజ్యాలన్నీ కలిసి, దేశాలు కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిని మనం కామన్వెల్త్ కూటమి అంటాం. ఎప్పుడు ఏర్పాటు? 1931లో ఏర్పాటు. ప్రధాన కార్యాలయం ఎక్కడ? లండన్ నగరంలో. దీనికి అధిపతిగా ఎవరుంటారు? రాజు లేదా రాణి గారు ఉంటారు. మొన్న రీసెంట్గా జరిగిన ఈ సమావేశంలో, లండన్లో జరిగిన సమావేశంలో, ఎలిజబెత్ II గారు తదుపరి అధిపతిగా ఆమె యొక్క కుమారుణ్ణి అనౌన్స్ చేయడం జరిగింది, ప్రకటించడం జరిగింది. మిగతా దేశాలు కూడా ఆమోదించాయి. తదుపరి అధిపతిగా ఎవరిని ప్రకటించారు మరి? ఆమె యొక్క కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు కాదు, మరి ప్రిన్స్ చార్లెస్ తదుపరి అధిపతిగా ప్రిన్స్ చార్లెస్ను నియమించారు. మిగతా దేశాలు కూడా అంగీకరించాయి ప్రిన్స్ చార్లెస్ అని. ఓకే, ఈ సమావేశం రీసెంట్గా ఎక్కడ జరిగింది? లండన్ నగరంలో జరిగింది. ఎన్నవ సమావేశం అంటే 25వ శిఖరాగ్ర సమావేశం. ప్రస్తుతం ఈ కూటమికి సెక్రటరీ జనరల్గా ఎవరు కొనసాగుతున్నారు? బారోనస్ పట్రీసియా స్కాట్లాండ్ గారు కొనసాగుతున్నారు. కామన్వెల్త్ కూటమికి ఎంపికైన మొదటి మహిళా సెక్రటరీ జనరల్గా చెప్పుకోవచ్చు ఆమెను. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే స్కాట్లాండ్ దేశానికి చెందిన మహిళ. తదుపరి జరగబోయే సమావేశం ఎక్కడ అంటే రువాండా దేశ రాజధాని కిగాలి. నెక్స్ట్ ఇంకొక సమావేశం, అంతర్జాతీయ కార్మిక సమావేశాలు, ఇంటర్నేషనల్ లేబర్ సమ్మిట్.
అంతర్జాతీయ కార్మిక సమావేశాలు, ఇంటర్నేషనల్ లేబర్ సమ్మిట్. ఈ అంతర్జాతీయ కార్మిక సమావేశాలను ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు, ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి అంటే ఐఎల్ఓ ఆధ్వర్యంలో జరుగుతాయండి. ఐఎల్ఓ అంతర్జాతీయ కార్మిక సమావేశాలు ప్రతి సంవత్సరం, ఐఎల్ఓ మీన్స్ ఇంటర్నేషనల్ నాట్ ఇండియన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థగా చెప్పుకోవచ్చు. ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కార్మిక సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయంగా కార్మికుల హక్కులను కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటైన సంస్థగా చెప్పుకోవచ్చు. కార్మికుల సంక్షేమం కోసమే ఈ యొక్క సమావేశాలను ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశాలు కూడా దాదాపుగా ఒకే వేదికగా జరుగుతాయండి. ఈ అంతర్జాతీయ కార్మిక సమావేశాలు కూడా ఎక్కువగా ఒకే వేదికగా నిర్వహించడం జరుగుతుంది. ఎవరి ఆధ్వర్యంలో అంటే ఐఎల్ఓ ఆధ్వర్యంలో, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. మరి ఈ సంవత్సరం ఎప్పుడు జరిగాయి అంటే 2018 ఎన్నవ అంటే 107వ అంతర్జాతీయ కార్మిక సమావేశాలను, అంతర్జాతీయ కార్మిక సమావేశాలను 2018 May 28 నుండి June 8 వరకు, May 28 నుండి June 8 వరకు, June 8 వరకు స్విట్జర్లాండ్ దేశంలోని, June 8 వరకు ఒక 10 రోజుల పాటు నిర్వహించారు. స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో నిర్వహించారు. జెనీవా, స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో నిర్వహించారు. ఎన్నవ సమావేశాలు అంటే 107వ అంతర్జాతీయ కార్మిక సమావేశాలుగా చెప్పుకోవచ్చు. ఎక్కడ నిర్వహించారు అంటే జెనీవా నగరంలో నిర్వహించారు. మరి ఇక్కడ జరిగిన ఈ సమావేశాలకు మన భారతదేశం నుండి ఎవరైనా హాజరయ్యారా? హాజరయ్యారు. ఎవరు హాజరయ్యారు? మన కేంద్ర కార్మిక శాఖ మంత్రి, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్, కార్మిక ఉపాధి కల్పన కార్మిక శాఖ మంత్రి గారు. ఎవరాయనే? గట్టిగా సంతోష్ కుమార్ గాంగ్వార్. ఈ సమావేశాలకు భారత ప్రతినిధిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్. సంతోష్ కుమార్ గాంగ్వార్ హాజరయ్యారు. సంతోష్ కుమార్ గాంగ్వార్ నాట్ గ్యాంగ్వార్, గాంగ్వార్. గతంలో ఈ శాఖ మంత్రిగా మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉండే బండారు దత్తాత్రేయ గారు, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి ఉండే ఆ ఉన్నత మంత్రిని మన మోడీ గారు పక్కకు పెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరైనా కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారా? ఎవరు కూడా లేరు. ఓకే, ప్రస్తుతం ఎవరున్నారు వారి కార్మిక శాఖ మంత్రిగా అంటే సంతోష్ కుమార్ గాంగ్వార్. ఈయన ఈ సమావేశాలకు మన భారత ప్రతినిధిగా హాజరయ్యారు. మరి మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ఎవరు? నాయని నరసింహారెడ్డి గారు. మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఎవరు కొనసాగుతున్నారు అంటే మన హోంశాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నాడు నాయని నరసింహారెడ్డి. ఓకే, ఇవి ఇక్కడ జరిగిన సమావేశాలుగా చెప్పుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ జరిగే సమావేశాలు కూడా వేదిక ఎక్కడండి? అదే వేదికగా జరుగుతాయి. జెనీవా నగరం వేదికగానే నిర్వహించడం జరుగుతుంది. మరొకసారి చూద్దాం, మనకు చాలాసార్లు అడిగారు ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేది ఎప్పుడు ఏర్పాటు కాబడింది, ఏ సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేశారు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919లో ఏర్పాటు, 1919. అంతర్జాతీయ కార్మిక సంస్థ 1919లో ఏర్పాటు.
మన భారత స్వతంత్రోద్యమంలో చీకటి ఉదంతంగా చెప్పుకునే జలియన్ వాలాబాగ్ ఉదంతం కూడా అదే సంవత్సరం అండి కదండి. 1919లోనే జలియన్ వాలాబాగ్ సంఘటన కూడా జరిగింది. 1919 ఇంకా వెరీ గుడ్ మాంటేక్ చేన్స్వర్డ్ సంస్కరణలు స్వతంత్రోద్యమ కాలంలో మాంటేక్ చేన్స్వర్డ్ సంస్కరణలు కూడా అదే 1919లోనే వచ్చాయి. అదే సంవత్సరంలో కార్మికుల హక్కులను కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో అంతర్జాతీయంగా ఒక సంస్థ ఉండాలని దాన్ని 1919లో ఏర్పాటు చేశారు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ. మరి ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవా నగరంలోనే. మనకు తెలుసు ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలు ఉన్నాయి కదా, ఈ అనుబంధ సంస్థల యొక్క కార్యాలయాలు దాదాపు 90% కూడా ఎక్కడ ఏర్పాటు చేశారు, 90% కార్యాలయాలు అంటే జెనీవా నగరంలోనే, స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని కూడా జెనీవాలోనే ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం, అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా. ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థకు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా, ప్రస్తుతం అధిపతిగా ఎవరు కొనసాగుతున్నారు డైరెక్టర్ జనరల్ గా అంటే గై రైడర్, ప్రస్తుత డైరెక్టర్ జనరల్ గై రైడర్. గై రైడర్ అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ గై రైడర్ అండి. మనం అంతర్జాతీయంగా కార్మిక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించుకుంటాం, మే 1 నిర్వహించుకుంటాం, మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, లేబర్ డేగా చెప్పుకోవచ్చు, మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మనకు చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏమిటి అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలలో, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలలో అతి పురాతనమైన సంస్థ ఏమిటి అని అడిగారు. అతి పురాతనమైన సంస్థ ఏమిటని చాలాసార్లు డైరెక్ట్గా అడిగారు. ఏమిటి ఆ సంస్థ అంటే ఈ ఐఎల్ఓనే, ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థనే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలలో అతి పురాతనమైన సంస్థగా చెప్పుకోవచ్చు. ఎందుకోసం అలా అంటున్నాము అంటే ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది ఎప్పుడు, 1945 అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. మరి ఈ సంస్థ ఎప్పుడు ఏర్పాటు కాబడింది, 1919లో ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి కంటే చాలా సంవత్సరాలు ముందుగానే ఏర్పడింది. మరి ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా ఎప్పుడు గుర్తింపు పొందింది అంటే 1946లో గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా 1946వ సంవత్సరంలో గుర్తింపు పొందింది. ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాతనే ఏర్పడ్డాయి. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాతనే దాని యొక్క ఎఫైల్డ్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఏర్పడ్డాయి. కానీ ఈ సంస్థ మాత్రం ఐక్యరాజ్య సమితి కంటే చాలా సంవత్సరాలు ముందుగానే ఏర్పడింది. కాబట్టి దీనిని ఏమని పిలుచుకుంటున్నాము అంటే ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలలో అతి పురాతనమైన సంస్థగా చెప్పుకుంటున్నాం ఈ ఐఎల్ఓను, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ను. ఓకే, 1919లో ఏర్పాటు, ప్రధాన కార్యాలయం ఎక్కడ, జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ గై రైడర్. ఇవి రీసెంట్గా జరిగిన కార్మిక సమావేశాలు, 107వ కార్మిక సమావేశాలు. తీసుకుందాం, కొంచెం ఆగండి. నెక్స్ట్ ఇంకొక సమావేశం, G7 సమావేశాలు, గ్రూప్ ఆఫ్ 7, G7. G7 గ్రూప్ ఆఫ్ 7 మీ చేతుల్లో, నా చేతుల్లో ఏమి లేదు. G7 గ్రూప్ ఆఫ్ 7 ఎన్ని దేశాల కూటమి అందులోనే ఉంది కదా, నువ్వు మమ్మల్ని అడగాలనా, దానికి మేము చెప్పాలనా. G7 గ్రూప్ ఆఫ్ 7 7 దేశాల కూటమి. ఈ G7 అనే కూటమి మరి ఎప్పుడు ఆవిర్భవించింది, ఎప్పుడు ఏర్పాటు కాబడింది G7 కూటమి? 1975లో
1975లో ఒక 6 దేశాలతో ఏర్పాటు కాబడింది. 1975లో 6 దేశాలతో ఏర్పాటు కాబడింది. ఈ కూటమికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఏమని పిలుస్తారంటే పారిశ్రామిక కూటమిగా చెప్పుకోవచ్చు. అంటే పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నవి. వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఇండస్ట్రియల్ పరంగా పారిశ్రామికంగా బాగా ఆర్థిక పరిపుష్టి కలిగిన దేశాలు కలిసి ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నవి. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నవి అంటే 1975లో అండి, 1975లో 1975లో ఏర్పాటు, 1975లో 6 దేశాలతో కూటమి ఏర్పాటు, 1975లో 6 దేశాలతో ఏర్పాటు. బాగా అభివృద్ధి చెందిన దేశాలంటే మనకు తెలుసు కొన్ని దేశాలు, అమెరికా ఉంటుందా? 6 దేశాలలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, ఈ దేశాలు అంటే ఇంకా ఉన్నాయి అభివృద్ధి చెందిన దేశాలు, కానీ ఈ దేశాలు మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నవి. 6 దేశాలు కలిసి మొదటిసారిగా ఈ కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, జర్మనీ, ఈ 6 దేశాలు కలిసి కూటమిని 1975లో ఏర్పాటు చేసుకున్నవి. అంటే పారిశ్రామికంగా ఒక దేశానికి ఒక దేశం సహకరించుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా, పారిశ్రామిక సహకారం కోసం అభివృద్ధి చెందిన దేశాలే ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నది 1975లో అండి, 1975లో. మరి 1975లో 6 దేశాలతో ఏర్పాటు కాబడిన ఈ కూటమిలోకి 1976లో ఇంకొక దేశం వచ్చి చేరింది. 7వ దేశంగా కెనడా చేరిక. 1976లో కెనడా చేరిక, 7వ దేశంగా కెనడా చేరిక 1976లో. 8వ దేశంగా 7వ దేశంగా చేరింది. ఇదే కూటమిలోకి 1997లో అండి, 1997లో రష్యా చేరిక. 1997లో రష్యా వచ్చి చేరింది. రష్యా చేరిన తర్వాత ఈ కూటమి దేనిగా మారిపోయింది? G8గా మారిపోయింది. మరి G8 అని పిలవచ్చు కదా, ఇప్పుడు G7 అని ఎందుకు పిలుస్తున్నాం? ఇంకొక దేశం లేదు, ఇంకొక దేశం వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని G7 అంటున్నాం. మరి 1997లో G8గా మారిన ఈ కూటమి నుండి ఏ దేశం వెళ్ళిపోయింది? రష్యా దేశం వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయింది? 2014 March 25 2014 March 25 ఈ కూటమి నుండి రష్యా వైదొలిగింది. వైదొలిగిందా అంటే మిగిలిన దేశాలన్నీ కలిసి రష్యాను బహిష్కరించాయి, రష్యాను గెంటివేశాయి, అన్ని దేశాలు కూడా తొలగించాయి. 2014 March 25 కూటమి నుండి వైదొలిగిన దేశం ఏమిటి అంటే రష్యా దేశం. 1997 నుంచి 2014 వరకు G8గా కొనసాగిన ఈ కూటమి మళ్ళీ దేనిగా మారిపోయింది? G7గా మారిపోయింది. 2014 March 25 G7గా మారిపోయింది. ఇప్పుడు అదే G7గా కొనసాగుతుంది ఇప్పటి వరకు కూడా. అంటే మరి ఎందుకు రష్యాను బహిరంగంగా బహిష్కరించాయి ఈ దేశాలు అంటే, సంక్షోభంలో చిక్కుకున్న క్రిమియా అనే ప్రాంతాన్ని తన సమాఖ్యలో చేర్చుకోకు అన్నా కూడా రష్యా దేశం వినిపించుకోలేదు. మిగిలిన సభ్య దేశాలన్నీ కూడా తన సమాఖ్యలో క్రిమియాను చేర్చుకోక అన్నా కూడా తన సమాఖ్యలో రష్యా దేశంలో చేర్చుకుంది క్రిమియాను. కాబట్టి దానికి ప్రతిగా ఏం చేశాయి అంటే మిగిలిన దేశాలన్నీ కూడా రష్యాను బహిష్కరించాయి. ఏ రోజున బహిష్కరించాయి? 2014 March 25 బహిష్కరించాయి. అంటే లేటుగా వచ్చిన దేశం ఏమిటి? రష్యా దేశం. లేటెస్ట్గా వెళ్ళిపోయిన దేశం కూడా రష్యా దేశమేనని చెప్పుకోవచ్చు. లేటుగా వచ్చి లేటెస్ట్గా వెళ్ళిపోయిన దేశం రష్యా దేశం. ప్రస్తుతం 7 దేశాలుగా కొనసాగుతుంది. మరి ఈ కూటమి సమావేశాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాయండి. ఈ సమావేశాలను ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం G7 కూటమి సమావేశాలు, 2018లో జరిగిన సమావేశాలు 8వ సమావేశాలు అంటే 44వ శిఖరాగ్ర సమావేశాలు. 44వ శిఖరాగ్ర సమావేశాలను
44వ G7 కూటమి శిఖరాగ్ర సమావేశాలను 2018 జూన్ 8-9 తేదీలలో ఎక్కడ నిర్వహించారు? ఏమైనా ఐడియా ఉందా? ఏ దేశంలో? కెనడా దేశం. వెరీ గుడ్. కెనడా దేశంలోని ఏ నగరంలో? క్యూబెక్ నగరంలో. వెరీ గుడ్. క్యూబెక్ నగరంలోని ఏ ప్రాంతంలో? లామాల్వే ప్రాంతంలో. కెనడా దేశంలోని లామాల్వే జూన్ 8-9 తేదీలలో కెనడా దేశంలోని క్యూబెక్ నగరంలోని లామాల్వే ప్రాంతంలో నిర్వహించారు. కెనడా దేశంలోని క్యూబెక్ నగరంలోని లామాల్వే ప్రాంతంలో నిర్వహించారు. ఏమి సమావేశం? G7 సమావేశం. ఎన్నవ సమావేశం? 44వ శిఖరాగ్ర సమావేశం లామాల్వే ప్రాంతంలో నిర్వహించారు. మరి ఇక్కడ జరిగిన సమావేశాన్ని ఎవరు ప్రారంభించారు అంటే కెనడా దేశ ప్రధానమంత్రి వర్యులు ప్రారంభించారు. ఎవరైనా ఈ సంవత్సరం ఫిబ్రవరి 17-23 వరకు ఒక వారం రోజుల పాటు మన భారతదేశ పర్యటన కూడా వచ్చాడు. మన మోడీ గారితో భేటీ అయి ఒక 7 శాంతి ఒప్పందాలు కూడా చేసుకున్నాడు. ఎవరైనా పేరు ఏమిటి? ట్రూడో, జస్టిన్ ట్రూడో. ఈ సమావేశాన్ని ప్రారంభించిన వ్యక్తి జస్టిన్ ట్రూడో. జస్టిన్ ట్రూడో. సమావేశాన్ని ప్రారంభించిన వ్యక్తి జస్టిన్ ట్రూడో, కెనడా దేశ ప్రధానమంత్రి. అంటే వీరు పారిశ్రామిక సహకారం కోసం ఈ సమావేశం, అంటే ఒక దేశం సహకరించుకోవడం కోసం ఈ కూటమి ఏర్పాటు కాబడింది. మరి ఈ కూటమిలో ముఖ్యంగా చర్చించుకున్న అంశాలు ఏమిటి అంటే అన్ని దేశాలు ఒక దేశాన్ని టార్గెట్ చేశాయి. టార్గెట్ అంటే బతిమాలాడుకున్నాయి. ఏ దేశాన్ని అంటే అమెరికా దేశమే. ఎందుకు అంటే మిగిలిన దేశాల నుంచి వచ్చే వస్తువులపై, వాహనాలపై, అల్యూమినియంపై, ఉక్కుపై విపరీతంగా టారిఫ్లు పెంచాడు ఆయన. మిగిలిన దేశాలు అంటే ఈ దేశాల నుంచి వచ్చేటి అండి. ఈ దేశాల నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్లు విపరీతంగా పెంచడం వల్ల ఆ దేశాలు అన్నాయి, అంటే మన దేశం ఒక దేశాలకు ఒక దేశం సహకరించుకోవాలి కాబట్టి మీరు టారిఫ్లు తగ్గిస్తే మంచిది, తగ్గించాలి అని చెప్తే నేను తగ్గించా, మీరేం చేసుకుంటారో అది చేసుకోండి అని ఆయన 2వ రోజు సమావేశం అర్థాంతరంగానే వెళ్ళిపోవడం జరిగింది 9వ తేదీన. ఎవరాయనే? డొనాల్డ్ ట్రంప్ గారు. అమెరికా ప్రతినిధిగా పాల్గొన్న వ్యక్తి ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రతినిధిగా పాల్గొన్న వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రతినిధిగా అధ్యక్ష హోదాలో పాల్గొన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఆయనను, డొనాల్డ్ ట్రంప్ను. మరి ఈ సమావేశంలో 7 ప్రతినిధులు పాల్గొన్నారు కదా. ఈ 7 ప్రతినిధుల్లో 2 దేశాల నుండి 2 మహిళా ప్రతినిధులు పాల్గొన్నారండి. మహిళా ప్రతినిధులు ఏ దేశాల నుండి? వెరీ గుడ్. బ్రిటన్ దేశ ప్రతినిధిగా ఎవరు వచ్చారు? ఆ దేశ ప్రధానమంత్రి వర్యులు. బ్రిటన్ దేశ ప్రధానమంత్రిగా ఒక మహిళ పాల్గొంది. ఆ దేశ ప్రధాని ఎవరామే? థెరిసా మే అండి. బ్రిటన్ దేశ ప్రతినిధిగా పాల్గొన్న వ్యక్తి థెరిసా మే. బ్రిటన్ దేశానికి 2వ మహిళా ప్రధానిగా కొనసాగుతుంది థెరిసా మే గారు. థెరిసా మే బ్రిటన్ దేశ ప్రతినిధిగా ఆమె పాల్గొన్నారు. థెరిసా మే ఇంకొక దేశం నుండి కూడా మహిళనే వచ్చింది. ఎవరామె? జర్మనీ దేశానికి ఛాన్సలర్గా కొనసాగుతుంది. జర్మనీ ఛాన్సలర్ అంటే జర్మనీ దేశంలో పరిపాలన బాధ్యతలన్నీ అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ మొత్తం ఎవరు నిర్వహిస్తారు అంటే ఛాన్సలర్ పేరు మీదుగానే జరుగుతాయి. అక్కడ జర్మనీ దేశంలో ప్రధానమంత్రి ఉంటారు, కానీ ప్రధానమంత్రి నామమాత్రంగానే కొనసాగుతారు. పరిపాలన బాధ్యతలన్నీ ఎవరు చూసుకుంటారు? ఎవరి పేరు మీదుగా జరుగుతాయి అంటే ఛాన్సలర్ పేరు మీదుగా జరుగుతాయి. మరి ఇక్కడ జరిగిన ఈ సమావేశానికి కూడా జర్మనీ ఛాన్సలర్ గారు హాజరు కావడం జరిగింది. ఎవరు ఆమె అంటే ఏంజలా మోర్కెల్. జర్మనీ ప్రతినిధిగా ఏంజలా మోర్కెల్. ఏంజలా మోర్కెల్ గారు జర్మనీ దేశ ప్రతినిధిగా పాల్గొన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరండి? ఏంజలా మర్కెల్ గారే. వరుసగా 7వ సారి ఫోర్బ్స్ పత్రిక వారు ప్రతి సంవత్సరం ఒక నివేదికను విడుదల చేస్తారు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా. మరి వీరు విడుదల చేసిన ఈ మహిళల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఏంజలా మర్కెల్ గారే. ఏ దేశానికి? ప్రస్తుతం ఛాన్సలర్ జర్మనీ దేశానికి. ఇద్దరు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంకా 3 దేశాల నుంచి ప్రతినిధులు ఎవరు అంటే ఫ్రాన్స్ దేశ ప్రతినిధిగా ఎవరు పాల్గొన్నారండి? ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఎవరు? మాక్రాన్, ఇమ్మాన్యుయల్ మాక్రాన్. ఇమ్మాన్యుయల్ మాక్రాన్, మాక్రాన్, ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్ ప్రతినిధిగా పాల్గొన్నాడు. ఇమ్మాన్యుయల్ మాక్రాన్ గారు. జపాన్ దేశం అంటే మనకు తెలిసిందే, ఎవరైన జపాన్ ప్రధానమంత్రి షింజో అబే. జపాన్ ప్రతినిధిగా వచ్చిన ఆయనే షింజో అబే. ఎందుకు చెప్పుకుంటున్నామంటే అడుగుతున్నారు కొన్ని డెవలప్డ్ కంట్రీస్, మన భారతదేశంతో సత్సంబంధాలు కలిగి ఉన్న దేశాల అధ్యక్షులు ప్రధానులు ఎక్కువగా అడుగుతుంటారు. షింజో అబే జపాన్ ప్రధానమంత్రి, ఈయన హాజరయ్యాడు. మిగిలిన ఇటలీ దేశానికి, ఇటలీ దేశ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? మొన్నటి వరకు జూన్ 1 వరకు ఇంకొక ఆయన ఉండే, ఆ జూన్ 1 తర్వాత ఆయన కొత్తగా వచ్చాడు. గతంలో పాలో జెంటిలోని ఉండే, పాలో జెంటిలోని స్థానంలో కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరు ఇటలీ ప్రధానమంత్రిగా? ఈ సమావేశంలో ఎవరు పాల్గొన్నారు అంటే గుసెప్ప కొంటే అండి. గుసెప్ప కొంటే, గుసెప్ప కొంటే ఇటలీ దేశ ప్రధానమంత్రి, ప్రస్తుత ప్రధాని, ఇటలీ ప్రధాని గుసెప్ప కొంటే. వీరు ఈ సమావేశంలో, G7 సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులుగా చెప్పుకోవచ్చు. ఎక్కడ జరిగిన సమావేశమో? ఎక్కడ జరిగింది? కెనడా దేశంలోని క్యూబెక్ నగరంలోని లా మాల్బే ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. 8వ సమావేశంగా చెప్పుకుంటామంటే 44వ శిఖరాగ్ర సమావేశంగా చెప్పుకుంటున్నాం. మరి తదుపరి సమావేశం ఏమిటి? 45వ శిఖరాగ్ర సమావేశంగా చెప్పుకోవచ్చు. తదుపరి, ఇది కూడా వార్షిక సమావేశాలండి, ప్రతి సంవత్సరం జరిగే సమావేశాలుగా చెప్పుకోవచ్చు. తదుపరి సమావేశం 45వ శిఖరాగ్ర సమావేశం. 45వ శిఖరాగ్ర సమావేశాన్ని ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్లో నిర్వహించనున్నారు. ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్లో నిర్వహించనున్నారు. తదుపరి జరగబోయే 45వ శిఖరాగ్ర సమావేశాన్ని ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్ నగరంలో నిర్వహించనున్నారు. ఇది 45వ G7 సమావేశంగా చెప్పుకోవచ్చు, అప్కమింగ్ సమ్మిట్గా చెప్పుకోవచ్చు. మనకు చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏమిటి అంటే ఈ G7లో G7 కూటమి అంటే ఎప్పుడు ఏర్పాటు కాబడింది అని అడిగారు. ఇంకా G7 కూటమిలో ఉన్న ఏకైక ఆసియా దేశం ఏమిటి అని అడిగారు. ఆసియా ఖండం నుండి ఒక దేశమే ఉంది ఇందులో సభ్యదేశంగా, ఏ దేశం అంటే జపాన్ దేశం అండి. G7 కూటమిలో ఉన్న ఏకైక ఆసియా దేశం జపాన్, జపాన్ దేశం. ఇది G7 కూటమిగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏర్పాటు కాబడింది? 1975లో ఏర్పాటు కాబడింది. 1975లో 6 దేశాలతో ఏర్పాటు కాబడింది ఈ G7 కూటమి. ఇప్పుడు ఎన్ని దేశాలుగా కొనసాగుతుంది? 7 దేశాలుగా కొనసాగుతుంది. చెప్పుకుందామా? ఎందుకు ఓపిక లేదా? నాకు చెప్పడానికి ఉందిగా. సరే, లంచ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ రిమైనింగ్ ఎప్పుడు? సరే.